హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. అయితే మనకు ఏపీ ప్రజలకు సంబంధించి కరెంట్ మీటర్లు ఎవరైతే ఉంటాయో వీళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఒకటనే చేయించుకోవాలి. సో ఒకవేళ చేయించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మనకి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఉన్నట్లయితే ఏపీకి సంబంధించి ఇక దొంగ మీటర్లు తిరగవు, విద్యుత్ బిల్లుల నుండి తప్పించుకునేందుకు అక్రమ పద్ధతులు, ఇలాంటి సర్వీసులపై దృష్టి సారించిన విద్యుత్ శాఖ దొంగ సర్వీసులకు ఆస్కారం లేకుండా ఆధార్తో అనుసంధానం, ప్రక్షాళన చర్యల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయనేది అసత్య ప్రచారం, డిస్కమ్ల సీఎండీలు అయితే వాపవుతున్నారు. సో ఇక్కడ వివరాల్లో వెళ్ళినట్లయితే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ లాడ్జిలోని యజమాని కస్టమర్లు రాకపోవడంతో ఓ కొత్త పథకం అయితే వేశాడు. సో లాడ్జిలోని గదులన్నిటినీ ఒక్కో విద్యుత్ మీటర్ బిగించాడు, లాడ్జీని అద్దీలుగా మార్చేశాడు. ఒక భవనానికి ఒక మీటరే ఉండాలి, కానీ ఇక్కడ గదికో మీటర్ అయితే ఉంది. సో ఏలూరుకు చెందిన ఒక వినియోగదారుడి మొబైల్ నెంబర్కు 4 విద్యుత్ మీటర్లు ఉన్నాయండి. సో వీటిలో ఒక సర్వీస్కు మాత్రమే ఆయన అయితే వాడుతున్నాడు. సో మిగతా 3 ఎవరివో తనకెందుకు బిల్లు వస్తుందో ఆయనకు తెలియడం లేదు. అంటే ఆయన సెల్ నెంబర్తో అనుసంధానమైన ఇతర సర్వీసులను వేరెవరో అక్రమంగా వినియోగిస్తుండాలి. సో అపార్ట్మెంట్లో ప్లాట్లకు 1 మీటర్ చొప్పున ఉంటుంది. అయితే కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు ఒక అపార్ట్మెంట్ తీసుకొని అందులో హాస్టల్ పెడుతున్నారు. అంటే ఒకే యాజమాన్యం కిందకు మొత్తం బిల్డింగ్ అయితే వచ్చింది, కానీ మీటర్లు మాత్రం ఫ్లాట్కు 1 చొప్పున అయితే ఇక్కడ మీటర్లు మాత్రం 1 అయితే బిగించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఇటీవల విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి అయితే వచ్చిన కొన్ని ఉదాంతాలు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అనేక విద్యుత్ సర్వీసులు అయితే ఉన్నాయి. వీటిలో చాలా వరకు అక్రమ సర్వీసులే కాగా, కొన్ని విద్యుత్ శాఖల్లోని కింది స్థాయి ఉద్యోగులు తప్పిదాల వల్ల వినియోగదారులకు మంజూరయ్యాయి. ఇలాంటి వాటిపై ఇప్పుడు విద్యుత్ శాఖ ప్రధానంగా దృష్టి సారిస్తుందండి. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వాడుతున్న విద్యుత్ మీటర్లకు సంబంధించి తొలగించడంతో పాటుగా బాధితుల్లో విద్యుత్ సిబ్బంది ఉంటే గనక వారిపైన శాఖాపరమైన చర్యలు అయితే చేపట్టనుందండి. అక్రమ విద్యుత్ సర్వీసులను కనిపెట్టడం దీని యొక్క విధి. ఇప్పుడు తాజాగా విద్యుత్ సర్వీసులకు ఆధార్ నంబర్ను అనుసంధానించే ప్రక్రియ ఇదైతే జోడించింది. ఇలా చేయడం వల్ల ఒక ఆధార్పై ఎన్ని విద్యుత్ సర్వీసులు మంజూరయ్యాయనేది ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. తద్వారా అక్రమ కనెక్షన్లు ఎరివేతపై అయితే విద్యుత్ శాఖ అధికారులు వ్యూహం అయితే పొందొచ్చు. అంతేకాకుండా ఒక భవనానికి ఒకే యజమాని 1 కంటే ఎక్కువ మీటర్లు వాడటాన్ని అడ్డుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకేందంటే విద్యుత్ మీటర్లు ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరూ తప్పనిసరిగా ఒక్కటనే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ 1 ఏంటంటే, సో మీ యొక్క ఆధార్ నెంబర్లు, అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఈ మీటర్కి లింక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే మీటర్ వాడతారు కదా, సో ఆ మీటర్కి అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒకే మీటర్ కాకుండా సో 4-5 మీటర్లు అయితే వాడుతున్నారు. సో ఇలా చేసుకుంటే కనుక ఒక వ్యక్తి 1 మీటర్కి సంబంధించి ఆధార్ లింక్ చేసుకుంటే కనుక అతను ఎన్ని మీటర్లు వాడుతున్నారు, ఎన్ని దొంగ మీటర్లు వాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళైతే విద్యుత్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఈజీగా కనుక్కోవచ్చండి. ప్రభుత్వం అయితే ఈ రూల్ అనేది పెట్టడం అయితే జరిగిందండి. సో ప్రతి ఒక్కరు విద్యుత్ మీటర్ ఎవరైతే వాడుతున్నారో తప్పనిసరిగా ఆధార్ అనేది లింక్ చేసుకోండి. ఆధార్ లింక్ చేసుకోకపోతే మాత్రం మీ యొక్క విద్యుత్ మీటర్కి సంబంధించి రద్దు చేస్తున్నారండి. సో మీకు మళ్ళీ కరెంట్ అనేది కట్ చేస్తారు. సో ఇదండి మనకు విద్యుత్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. విద్యుత్ సంస్థల నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీ మీకు అయితే తెలియజేస్తూ ఉంటానండి. అయితే ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కొత్త రూల్ అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా, మీ యొక్క స్పందన అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజండి, నేను తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.